ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రీభులాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన మంత్రం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, గురుగారు, మాకు అన్ని పనులు అన్ని కార్యాలు మాకు ఈజీగా అవ్వాలి, ఏదైనా తేలికైన మంత్రం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు గురుపదేశం లేకుండా ఒక చిన్న మంత్రం, మనందరం చేసుకోగలిగే మంత్రాన్ని తెలియచేస్తాను. ఈ మంత్ర జపం చేయడం వల్ల కలిగే లాభాన్ని మీకు ముందు తెలియజేస్తాను. ఈ మంత్ర జపం చేయడం వల్ల మీకు సర్వకార్య సిద్ధి, అంటే అన్ని పనులు పూర్తవుతాయి, అలాగే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, అలాగే ధనలాభం కలుగుతుంది. మీకు ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి, నాకు ఒక సొంత ఇల్లు కావాలి, ఆ ఇల్లు కొనుక్కోవడానికి ధనం కావాలి అని ప్రయత్నం చేసేవారికి ఈ మంత్ర జపం చేయడం వల్ల సొంత ఇల్లు కూడా ఏర్పడుతుంది. అలాగే నేను ఒక వాహనం కొనుక్కోవాలి, అంటే నాకు 4-వీలర్ కావాలి, 2-వీలర్ కావాలి, ఇలా ఏదేదో వాహనం కావాలనుకుంటారో వారు వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ఏ పని చేసినా ఆటంకాలు వస్తూ ఉంటే, మనం ఏది చేసినా కానీ అది సగంలో ఆగిపోవడం, డబ్బులు ఖర్చు అయిన తర్వాత ఆగిపోవడం, ఇలా జరుగుతూ ఉన్నా మీరు ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల మీకు ఏ పని చేసినా విజయం లభిస్తుంది. అలాగే చాలామందికి మనం కావాల్సింది వ్యాపారం చేసేవారికి, అలాగే రాజకీయాల్లో ఉన్నవారికి, అలాగే వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రులు కలిగి ఉండడానికి, కుటుంబంలో కూడా జనాకర్షణ కలగాలి, అలాగే మనకి వాక్కు కూడా కలగాలి, అంటే మన మాట చక్కగా పనిచేయాలనుకునేవారు ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు. ఈ మంత్ర జపం చేయడం వల్ల మనకి సర్వకార్య సిద్ధి కలుగుతుంది. మంత్రం ఏంటి, ఎలా చేయాలి తెలియచేస్తాను. ఈ మంత్రాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు. ఈ మంత్రాన్ని నెలసరి టైంలో చేయవద్దు, మిగతా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. విధి విధానంగా చేసిన వారికి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే మీకు ఎవరైతే ఇవిడ చూస్తున్నారో మిత్రులు, వారందరికీ నా వినపం ఏంటంటే, ఏదైనా సరే ఈ మంత్రాన్ని ఒక శుభముహూర్తం రోజున మొదలుపెట్టి చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ మంత్రం ఏంటి చెప్తాను. ఓం హ్రీం నమః. ఓం హ్రీం నమః. ఈ మంత్రాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయం మీరు జపం చేయవచ్చు, సాయంత్రం జపం చేయవచ్చు. అన్నిటికంటే ముందు ఏంటంటే, ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే మీరు ముందుగా ఒక శుభముహూర్తంలో, అంటే ఏదైనా సూర్యగ్రహణం సమయంలో కానీ, లేదంటే పౌర్ణమి రోజు కానీ, ఏదైనా ఒక శుభముహూర్తం మంచి రోజున మీరు 10,008 సార్లు, అంటే 10,008 సార్లు కనుక చేసినట్లయితే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. అలా మాకు వీలు కాదనుకునేవారు 1,008 సార్లన్నా చేయండి. ఇలా మీరు 1,008 సార్లు ప్రతిరోజు చేస్తూ ఉంటే త్వరగా మీకు మంత్రసిద్ధి కలుగుతుంది. అంతకి మాకు వీలు కాదనుకుంటే ప్రతిరోజు కూడా 108 సార్లన్నా ప్రయత్నించేయండి. మీరు ఎవరైనా సరే ముందుగా 1,008 సార్లు లేదా 10,008 సార్లు ముందు చేస్తే, అంటే ఇది శ్రేష్టం, ఒకేసారి కనుక మీరు 10,008 సార్లు కనుక చేసినట్లయితే ఈ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. తర్వాత మీరు ఏ పనికి వెళ్తున్నా ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకొని చేసినట్లయితే ఫలితం త్వరగా వస్తుంది. అలా మీరు చేయలేని వారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత, మీ ఇష్టదైవ ప్రార్థన అయిపోయిన తర్వాత మినిమం 1,008 సార్లు కానీ, లేదంటే 108 సార్లు అని చేయవచ్చు. దీన్ని జపమాలతో చేయవచ్చు, అలాగే లేదంటే మనసులో కూడా మననం చేయవచ్చు. ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు, చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని మీరు ఆడవారిని మగవారిని చేయండి, ఖచ్చితంగా మీ మనోవాంఛ నెరవేరుతాయి. ఇల్లు, ధనలాభము, అలాగే ఐశ్వర్య సిద్ధి, మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరడానికి రామవనంలో పనిచేసే మంత్రం. ఎందుకంటే మన పెద్దలు ఇలాంటివి అందరూ చేసుకోగలిగేవి చాలా చెప్పారు. చాలామంది మనం మనస్ఫూర్తిగా దాని మీద, అంటే దృష్టి ఉండాలి, సరైన సంకల్పం ఉంటే ఖచ్చితంగా పని అవుతుంది. ఈ మంత్రాన్ని మీరు ఒకేసారి చేయలేమనుకుంటే రోజు చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీ మనోవాంఛలు నెరవేరుతాయి. తేలికైన మంత్రం, ఎవరైనా చేసుకోవచ్చు. ఓం హ్రీం నమః. ఈ మంత్రాన్ని అందరూ చేయండి, ఖచ్చితంగా పరాదేవత మనందరికీ కూడా మనోవాంఛలు నెరవేరుస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.